వెల్కమ్ టు విశ్వం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం బురుగుబంద కొత్త వీధి మధ్య నూతనంగా కేవలం సిమెంట్ తుములతో నిర్మించిన వంతెన ఏజెన్సీలోని 42 గ్రామాల ప్రజలకు వాహనాల రవాణాకు ఉపయోగపడవలసిన వంతెన గంగపాలైంది. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరం వెళ్లాలంటే పోలవరం ముంపు బాధితులు ఎక్కువగా ఈ మార్గం ద్వారానే వెళ్తుంటారు. ఈ వంతెన పిల్లర వేయకుండా తూతూ మంత్రంగా సిమెంటు తూరలతో దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు నాసిరకం మెటీరియల్ వాడడం వలన ఆ వంతెన కొట్టుకుపోయింది. అధికారులు అజమాయిషీ లేదా లేక కాసులకు కక్కుర్తి పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. నాసిరకం మెటీరియల్తో కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం చేయడం వల్లనే ఇలా జరిగిందంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వంతెన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చేస్తున్న పనులను అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరంలో 1500 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా అవుతుందన్న పక్క సమాచారం మేరకు ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే దారిలో సప్తమ తల్లి గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐసర్ వ్యాన్లో 1 కేజీల చొప్పున 50 బ్యాగులు పట్టుబడ్డాయి. హైదరాబాద్కు చెందిన రవి అనే వ్యక్తి డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని పాండేరు అటవీ ప్రాంతం నుండి రాజమండ్రి మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. వీరికి గంజాయి సరఫరా చేసిన రాజవొమ్మగి గ్రామానికి చెందిన కనిగిరి దుర్గాప్రసాద్ కరణం సూరిబాబు వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో పరారయ్యారు. గంజాయితో ఉన్న వాహనాన్ని డ్రైవర్ సుమన్ని అదుపులో తీసుకున్నట్లు విచారిస్తున్నట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందని తెలిపారు. విద్యాసాగర్ గారికి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అయిన శ్రీ అరవింద్ర బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే పెద్దపురం డీఎస్పీ గారు అల్పేట శ్రీవాసరావు గారి గైడెన్స్లో ఈ అక్రమ రవాణా గురించి మనం ఇక్కడ శ్రీరాయవరం అవుట్స్కట్స్లో ఉన్నటువంటి సత్యం తల్లి గుడి దగ్గర మనం వెహికల్ చెక్కింగ్ ర్యాండమ్గా అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక ఐచర్ వ్యాన్లో ఈ గంజాయి సప్లై అవుతుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా మనల్ని వెహికల్ చెక్కింగ్ చూసి వ్యాన్ డ్రైవర్ని వెంటనే వ్యాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేయడంగా మనం పట్టుకోవడం జరిగింది. తన అదుపులో తీసుకుని మనం వెరిఫై చేయగా దాంట్లో 50 బస్తాల వరకు కూడా గంజాయి, ఒక్కొక్క బస్తాలు 30 కేజీలు చొప్పున మొత్తంగా 1500 కేజీల వరకు గంజాయి అనేది మనం దాంట్లో బ్యాగుల్లో పెట్టి నల్లని బరకం అది కప్పి తీసుకెళ్తూ ఉండడం జరిగింది.
వెంటనే మనం ఎన్డీపీఎస్ ప్రొసీజర్ ప్రకారం ఏలేశ్వరం తహసీల్దార్ గారిని పిలిపించుకుని మనం ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారం అంతా విచారించగా, దీంట్లో ముఖ్యంగా రవి అనే అతను హైదరాబాద్ అతను, అతను ఈ డ్రైవర్ని పికప్ చేసుకుని చేతవర్త సుమన్ అనే డ్రైవర్ని పికప్ చేసుకుని ఈ ఏరియాకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సప్లయర్స్గా ఉన్నటువంటి రాజమౌళికి చెందిన కనిగిరి దుర్గాప్రసాద్ అండ్ కర్ణం సూర్యబాబు వీళ్ళంతా కూడా పాడేరు ఏరియాలో ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకుని అక్కడ నుంచి వ్యాన్లో దీంట్లో పికప్ చేసి ఇక్కడ నుంచి కర్ణం సూర్యబాబు మరియు రవి అనే అతను పైలట్గాను, అలాగే ఈ బండిలోనేమో దుర్గాప్రసాద్ మరియు డ్రైవర్గా ఉన్న సుమన్ వీళ్ళంతా కూడా బయలుదేరడం జరిగింది. మన వెహికల్ చెకింగ్ ఎప్పుడైతే చేస్తామో పైలట్ వాళ్ళు మిస్ అవ్వడం జరిగింది. వ్యాన్ని మనం డ్రైవర్ అదుపులో తీసుకున్నాం. విచారణలో భాగంగా ఈ విషయాలని మనకు తెలుసుకుంటాం. ఇదంతా కూడా పాడేరు నుంచి హైదరాబాద్కి గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. గంజాయి వచ్చి మన ఏరియాలో ఈచ్ కేజీ గంజాయి వచ్చి 2000 వరకు ఇక్కడ ఉంటుంది. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది డబ్లింగ్ ట్రిబ్లింగ్ అయిపోతూ ఉంటుంది. అందరికీ తెలుసు, ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారం 1500 కేజీలు గంజాయిని మనం సీజ్ చేస్తాము. 1 లక్షల వరకు దాని వాల్యూ, అలాగే యాక్చువల్ వ్యాన్ ఒక 5 లాక్స్, మొత్తం 35 లాక్స్ వాల్యూ ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది. మనం ఎన్డీపీఎస్ ప్రకారం ఇదంతా ప్రొసీజర్ ఫాలో అయ్యి మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా తూని మండలం హంసవరం గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీమతి వంకా గీతా విశ్వనాథ్ ప్రారంభించారు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి విశ్వం న్యూస్.